వింతలు, విశేషాలు, రహస్యాలకు నిలయం పూరీ జగన్నాథ ఆలయం. భారతదేశంలోని అత్యంత పురాతన దేవాలయాలలో పూరీ జగన్నాథ క్షేత్రం ఒకటి. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు జగన్నాథునిగా తన అన్నయ్య బలరాముడు, చెల్లెలు సుభద్రాదేవితో కలిసి పూజలందుకుంటున్నాడు. ఈ పూరీ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని కూడా పిలిచేవారు. ఈ ఆలయం వైష్ణవ దివ్య దేశాల్లో ప్రముఖమైనది. అలాగే హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటి. బద్రీనాథ్, ద్వారకా, పూరీ అలాగే రామేశ్వరం దేవాలయాలను చార్ధామ్ పుణ్యక్షేత్రాలు అంటారు. ప్రతి హిందువు తమ జీవితంలో ఒక్కసారైనా వీటిని దర్శించుకోవాలని కోరుకుంటారు. జగన్నాథ ఆలయాన్ని ఏటా లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ మధ్యనే కనుగొన్న గంగా రాజవంశానికి చెందిన రాగి శాసనాల ప్రకారం జగన్నాథ ఆలయాన్ని కళింగ పరిపాలకుడైన అనంతవర్మన చోడ గంగాదేవ ఆలయంలోని జగన్మోహన విమన భాగాలు అతని హయాంలో 1078 నుంచి 1148 సంవత్సరాలలో నిర్మించారు. తరువాత 1174 సంవత్సరంలో ఒడిశా పాలకుడైన అనంగ భీమదేవ దీన్ని పునఃనిర్మించి ఈ ఆలయానికి ప్రస్తుతమున్న రూపుని ఇచ్చాడు. 1558 ఒడిశాపై ఆఫ్ఘన్ సేనాధిపతి కాలాపహాడ్ దాడి చెయ్యక ముందు వరకు ఆలయంలో జగన్నాథుని కొలవడం కొనసాగింది. తర్వాత కాలంలో రామచంద్ర దేవ అనే అతను ఖుర్దా అనే స్వతంత్ర రాజ్యాన్ని ఒడిశాలో ఏర్పరిచినప్పుడు ఈ ఆలయాన్ని పవిత్రంచేసి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాడు. అంతకుముందు పాత ఆలయాన్ని మొదటగా నిర్మించింది ఇంద్రద్యుమ్న మహారాజు. రాజులు ఈ ఆలయాన్ని నిర్మించేటప్పుడు అనేక రహస్యాలు, అద్భుతాలను ఏర్పాటు చేశారు. ఈ రహస్యాలను ఛేదించడానికి చరిత్రకారులు, శాస్త్రవేత్తలు, పూజారులు అలాగే సాధారణ ప్రజలు కూడా చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. కాని ఇప్పటికీ ఇవి మిస్టరీగానే మిగిలిపోయాయి. టెక్నాలజీ ఇంత పెరిగినా కూడా సైంటిస్టులు ఇక్కడి వింతలను ఛేదించలేకపోయారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మిస్టరీ నంబర్ 1, జెండా దిశ. మనం ఎక్కడైనా ఒక వస్త్రాన్ని లేదా గుడ్డముక్కును చేతితో పట్టుకుంటే అది గాలి ఎటువైపు వీస్తే అటెగురుతుంది. ఏ ప్రభుత్వ కార్యాలయంపైన జాతీయ జెండా కానీ, దేవాలయాలపైన దేవుని జెండా కానీ గాలి వీచే దిశలోనే ఎగురుతుంటాయి. కానీ పూరీ జగన్నాథ దేవాలయం పైభాగంలో ఉన్న జెండా గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంది. అది అలా ఎలా ఎగురుతుందో ఇప్పటికీ అంతుచిక్కలేదు. ఎంతోమంది సైంటిస్టులు ఎన్నో ప్రయోగాలు చేసినా జెండా రహస్యాన్ని ఛేదించలేకపోయారు. ఆ జగన్నాథుని మహిమ వల్లే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. మిస్టరీ నంబర్ 2, 1800 నుంచి జరుగుతున్న ఆచారం. జెండాను మార్చడానికి ఒక పూజారి జగన్నాథ ఆలయంలోని శిఖరాన్ని ప్రతిరోజూ అధిరోహిస్తారు. ఈ ఆచారాన్ని, అంటే జెండాను మార్చడం, ఒక్కరోజు మానేసినా 18 సంవత్సరాల పాటు ఆలయం మూసి ఉంచాల్సి ఉంటుందని చెప్తారు. జగన్నాథ ఆలయం 45 అంతస్తుల భవనం అంత ఎత్తు ఉంటుంది. జెండా కట్టడానికి ఎటువంటి నిచ్చెనలు కానీ, తాళ్ల సహాయం కానీ లేకుండా ఒట్టి చేతులతో పూజారి అంత ఎత్తున ఉన్న ఆలయం పైకెక్కి జెండా కడతాడు. ఆ జగన్నాథుడు తనకిచ్చే శక్తి వల్లనే తను సులువుగా శిఖరం పైకెక్కగలుగుతున్నానని ఆ పూజారి చెప్తున్నాడు. మిస్టరీ నంబర్ 3, సుదర్శన చక్రం యొక్క దిశ. ఆలయం పైభాగంలో 20 అడుగుల ఎత్తు, 1 టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని ఏర్పాటు చేశారు. అత్యంత అద్భుతమైన విషయమేంటంటే, మనం పూరీ నగరంలో ఏ ప్రదేశం నుంచి, ఏ మూల నుంచి ఆ చక్రాన్ని చూసినా అది మనవైపే తిరిగినట్లు కనిపిస్తుంది. ఆ సుదర్శన చక్రం అలా ఎలా తిరిగినట్లు కనిపిస్తుందో ఇప్పటికీ ఎవ్వరికీ అంతుచిక్కలేదు. ఇంకా విచిత్రమైన విషయమేంటంటే, 12వ శతాబ్దంలో ప్రజలు అంత ఎత్తులో ఉన్న గుడి పైభాగంలో అంత బరువున్న చక్రాన్ని ఎలా ఉంచారు అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకరమే. మిస్టరీ నంబర్ 4, ఆలయం నీడ కనిపించదు. మనం ఎండలో నడుస్తున్నప్పుడు సూర్యునికి వ్యతిరేక దిశలో మన శరీరపు నీడ భూమి మీద మనకు కనిపిస్తుంది. అలాగే ఏ భవనానికైనా లేక దేవాలయానికైనా సూర్యుని దిశను బట్టి మనకు నీడ కనిపిస్తుంది. ఇది సర్వసాధారణం. కాని పూరీ జగన్నాథ క్షేత్రంలో మాత్రం ఆలయపు నీడ కనిపించదు. ఇది నిజంగా విచిత్రం. మనం రోజులో ఏ సమయంలో చూసినా ఆకాశంలో సూర్యుడు ఎక్కడ ప్రకాశిస్తున్నా ఆలయానికి మాత్రం నీడ ఉండదు, కనిపించదు. అది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేక ఆ జగన్నాథుని లీలా విన్యాసమా అన్నది ఇప్పటికీ ఎవ్వరికీ అంతు చిక్కలేదు. మిస్టరీ నంబర్ 5, మహాప్రసాదం తయారీ. మనం కట్టెల పొయ్యి మీద ఒక కుండ పెట్టి అన్నం వండుతున్నామనుకోండి, అలాగే ఆ కుండపైన ఇంకో
ఒక కుండ పెట్టి బియ్యం ఎసురు పోస్తే ఇప్పుడు ముందుగా ఏ కుండలోని అన్నం ఉడుకుతుంది అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? ఆ ఇదో పెద్ద ప్రశ్న. కింద ఉన్న కుండకి డైరెక్ట్గా కట్టెల మంట తగులుతుంది కాబట్టి కింద ఉన్న కుండలో అన్నం ముందు ఉడుకుతుందని అంటారు. అంతేగా, ఎక్కడైనా అంతే అంటారా? కాని పూరి జగన్నాథ ఆలయంలో మాత్రం కానే కాదు. ఇక్కడ మహాప్రసాదాన్ని ఎంతో మంది పూజారులు తయారు చేస్తారు. ముందుగా కట్టెల పొయ్యిపై ఒక కుండ పెట్టి దాంట్లో నీరు బియ్యం పోసి, అలాగే ఆ కుండ మీద ఇంకో కుండ పెట్టి దాంట్లో నీరు బియ్యం పోసి, ఇలా మొత్తం ఒకదానిమీద ఒకటి 7 కుండలను పెడతారు. ఆ తరువాత క్రింద కట్టెల మంట పెడతారు. అయితే విచిత్రంగా ఇక్కడ పైన ఉన్న కుండలో ముందు అన్నం ఉడుకుతుంది, ఆ తరువాత దాని కింద ఉన్న కుండలో అన్నం ఉడుకుతుంది. ఇలా పైనుంచి క్రిందకి అన్నం ఉడుకుతూ వస్తుంది. ఇలా ఎలా జరుగుతుందో ఇప్పటికీ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. మిస్టరీ నంబర్ 6, అలల శబ్దం. పూరి జగన్నాథ క్షేత్రం సముద్ర తీరం పక్కనే ఉంది. మనం ఆలయం దగ్గరకు వెళితే సముద్ర హోరు, అలల శబ్దాలు మనకు చెవులు చిల్లులు పడేలా వినిపిస్తుంది. ఒక్కసారి మనం మహాద్వారం దాటి గుడిలోకి వెళితే విచిత్రంగా మనకు ఆ సముద్రపు అలల శబ్దం వినిపించదు. అది ఎలా సాధ్యమో ఇప్పటికీ ఎవ్వరికీ అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే కొంతమంది మాత్రం ఆ దేవాలయ రాళ్లలో సౌండ్ ప్రూఫ్ ఉందని అంటారు. మనకు ఇప్పుడు సౌండ్ ప్రూఫ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. మన ఇంటిని లేదా ఒక రూమ్ ని మొత్తం క్లోజ్ చేసి సౌండ్ ప్రూఫ్ టెక్నాలజీ పెడతారు. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం అది కూడా ఓపెన్ గా ఉన్న దేవాలయానికి సౌండ్ ప్రూఫ్ ఎలా ఏర్పాటు చేశారో ఇప్పటికీ మిస్టరీనే. మిస్టరీ నంబర్ 7, గుడి పైన ఏమీ ఎగరం. మీరింటి మీదనో లేక పొలంలోనో ఉండి ఆకాశం వైపు చూస్తే రకరకాల పక్షులు ఎగురుతూ కనిపిస్తాయి. లేదా మీ ఇంటి దగ్గర దేవాలయ గోపురాలపై పక్షులు విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తాయి. కాని పూరి జగన్నాథ ఆలయం విషయానికొస్తే ఆ ఆలయ గోపురం పైన ఒక్క పక్షి కూడా విశ్రాంతి తీసుకోదు. అలాగే ఆ ఆలయం పైన ఏ పక్షులు ఎగురుతూ కనిపించవు. ఇక్కడ పక్షులు దేవాలయాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ఎందుకు భావిస్తున్నాయో ఇప్పటికీ అంతుపట్టని మిస్టరీగానే ఉంది. మిస్టరీ నంబర్ 8, ప్రసాదం యొక్క రహస్యం. ప్రతిరోజు 20,000 నుంచి 50,000 వరకు భక్తులు ఈ పవిత్ర ఆలయాన్ని సందర్శిస్తారు. రథయాత్ర లేదా జగన్నాథ ఆరాధన దినాలలో అయితే సాధారణ రోజుల కంటే ఎక్కువ మంది భక్తులొస్తారు. కాని ప్రతిరోజు ఒకే క్వాంటిటీలో జగన్నాథ స్వామి ప్రసాదం వండుతారు. వచ్చిన భక్తులందరూ స్వామివారి ప్రసాదం తింటారు. కాని విచిత్రంగా భక్తులు ఎంత ఎక్కువ మంది వచ్చినా అదే ప్రసాదం సరిపోతుంది, మళ్లీ వండరు. అలాగే భక్తులు తక్కువ మంది వచ్చినా స్వామివారి ప్రసాదం మిగలదు. ఏ ఒక్కరోజు కూడా ఇక్కడ స్వామివారి ప్రసాదం వృధా కాలేదు. మిస్టరీ నంబర్ 9, బ్రీజ్ యొక్క రివర్స్ గేర్. మనం ఎప్పుడైనా పగటిపూట సముద్ర తీరానికి వెళితే గాలి సముద్ర ఉపరితలం నుంచి భూమి వైపు వీస్తుంది. అలాగే రాత్రిపూట భూమి ఉపరితలం నుంచి సముద్రం వైపు వీస్తుంది. ఇది సాధారణ సైన్స్. కాని పూరి ఆలయం దగ్గరలో మాత్రం ఇది రివర్స్ లో జరుగుతుంది. పగటిపూట గాలి ఆలయం నుంచి సముద్రం వైపు వీస్తే రాత్రిపూట గాలి సముద్రం నుంచి ఆలయం వైపు వీస్తుంది. సైన్స్ కి సైతం అందని వింతలు చేయగలిగింది ఆ జగన్నాథుడు ఒక్కడే కదా. మిస్టరీ నంబర్ 10, చెక్క విగ్రహాలు. ఏ ఆలయంలోనైనా దేవతా విగ్రహాలు కంచుతోనో లేదా రాతితోనో చేస్తారు. కాని ఇక్కడ వేప చెక్కతో జగన్నాథుడు, బలరాముడు, సుభద్రాదేవి మూల విరాట్టులను చేస్తారు. ఈ చెక్క విగ్రహాలను ప్రతి 8, 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు. ఈ ఆచారాన్ని నవకళేబర ఉత్సవం అని పిలుస్తారు. దృఢమైన పవిత్రమైన వేప చెట్లను ఎంపిక చేసి విగ్రహాల కోసం ఉపయోగిస్తారు. 21 రోజుల వ్యవధిలో ఎంపిక చేసిన ఆచార్యుల ద్వారా విగ్రహాలను చెక్కుతారు. ఆ ఆచార్యులు అత్యంత నిష్ఠతో భక్తితో వీటిని చెక్కుతారు. ఈ విగ్రహాలు పచ్చి చెక్కవి కాబట్టి వాటికి చెదలు పట్టకుండా ఉండేందుకు ఎటువంటి రసాయనాలు కాని రంగులు కాని పూయరు. కాని ఆ జగన్నాథుని శక్తి వల్ల అవి 8, 12 లేదా 19 సంవత్సరాలు పూజలు చేసినా విగ్రహాలు అలాగే ఉంటాయి. ఎటువంటి చెదలు వాటి దరిచేరవు. పాత విగ్రహాలను కోయిలి వైకుంఠానికి సమీపంలో పాతి పెడతారు. మొత్తంగా ఇవి పూరి జగన్నాథ స్వామి ఆలయ రహస్యాలు. ఈ విశ్వంలో సైన్స్ తప్ప దేవుడు లేడని వాదించే కుహానా మేధవులు, శాస్త్రవేత్తలు ఈ ఆలయ రహస్యాలకి ఏం సమాధానం చెబుతారో వేచి చూద్దాం. జై జగన్నాథ. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.